हाई फ्रेंड्स, वेलकम टू जॉब डन यूट्यूब चैनल। एपी कॉलेज स्टूडेंट्स की संबंधी वार फीज रीएंबर्समेंट जगन विद्या दीवन उदा दाखान संबंधी और लेटेस्ट अपडेट अने वादी फ्रेंड्स। सो कंप्लीट इनफर्मेशन अने वीडियो एक्सप्लेन मैं चैनल ने सब्सक्राइब चुस्को वीडियो लाइक का मन लेट चेक टापिक सो जगन विद्या दीवन अने प्रति विद्यार्थु नागू विड़ता अमौंट अने वेस्टर कदा तल खाता ఇక్కడ జగనన్న విద్యా దీవెనకి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కళాశాలలోని ఈ యొక్క యాజమాన్య వారు చేసిన మిస్టేక్స్ కి విద్యార్థులు బలైపోతూ ఉంటారు। సో దానికి సంబంధించిన అప్డేట్ అన్నమాట ఇది। అదేంటంటే మనకి ఖాతాలో పడని విద్యా దీవెన డబ్బులు చెల్లించాలంటే ఎలా అంటూ మనకి విద్యార్థులు నిరసన అనేది వ్యక్తం చేస్తున్నారంట। సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క కళాశాలలో 6000 కు బదులుగా కేవలం 120 అదే విధంగా 340 కూడా జమ అయ్యిందంట। అయితే ఫీజుల నిమిత్తం మాత్రం ప్రతి విద్యార్థి పూర్తి ఫీజు చెల్లించాలని ఈయొక్క ప్రిన్సిపల్ అనేది పేర్కొన్నారంట। సో దానికి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। సో మా ప్రాబ్లం లేకుండా మేము కళాశాలకు వస్తున్నాము, మాకు ఫీజు రీయింబర్స్మెంట్ కి అప్లై చేసింది మీరే, అటువంటప్పుడు అందులో ఈ టెక్నికల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ వల్ల అమౌంట్ పడకపోతే మాకు సంబంధం ఏంటని వారు డిమాండ్ చేస్తున్నారు అన్నమాట అని విద్యార్థులు ఈయొక్క ప్రిన్సిపల్ ఛాంబర్ ఎదుటే బైటాయించి తమ యొక్క నిరసన అనేది వ్యక్తం చేస్తున్నారు అన్నమాట। ఈ క్రమంలోని ఇక ప్రిన్సిపల్ మాత్రం మాకు వీటితో సంబంధం లేదు, విద్యార్థులు వేళల్లో ఫీజులు చెల్లించాల్సి రావడంతో ఈ యొక్క వీటికి మాకు సంబంధం లేదు, మా డబ్బులు మాకు కట్టాలి అన్నట్టుగా ప్రిన్సిపల్ పొంతనలేని సమాధానం అనేది చెప్తున్నారని ఈ యొక్క ఆగ్రహానికి గురైన విద్యార్థులందరూ కూడా ధర్నాకు దిగారన్నమాట। సో ఫైనల్గా విద్యార్థుల వివరాలు తప్పుగా నమోదు చేసి విద్యా దీవెన పథకం నిధులు తక్కువగా జమ కావడానికి బాధ్యులైనటువంటి సిబ్బందిపైన చర్యలు తీసుకోవాలని ఈ యొక్క విద్యార్థులందరూ కూడా కోరుతున్నారు। ఇక ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులు విద్యా దీవెన పథకంలో జమ కాని డబ్బును వేలాదిగా అంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతారని మండిపడ్డారన్నమాట। చివరకు ప్రిన్సిపల్ ఈ యొక్క నాయకులతో విద్యార్థి నాయకులతో మాట్లాడి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పడిన మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని సర్ది చెప్పడంతో వారు ధర్నా అనేది విరమించారంట। సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి జగనన్న విద్యా దీవెనకి కళాశాలల వారు మేనేజ్మెంట్ వారు చేసిన తప్పులకి విద్యార్థులు బలైపోతున్నారు అన్నమాట। దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అన్నమాట। సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు లేటెస్ట్ న్యూస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।